శ్రీశైలం ప్రధాన ఆలయానికి ఇరువైపులా ఉన్న దుకాణాలు తరలింపునకు ఇచ్చిన గడువు ఇవాళతో ముగిసింది. దుకాణాలు లలితాంబిక కాంప్లెక్స్లోకి తరలించుకునేందుకు జూన్లో లక్కీ డిప్ నిర్వహించారు. లక్కీ డిప్లో 24 దుకాణందారులు పాల్గొన్నారు. అలాగే ఈ నెల 3న జరిగిన లక్కీ డిప్లో 101 మంది దుకాణందారులు పాల్గొన్నారు. దీంతో మొత్తం 124 దుకాణాలు తరలించేందుకు ఇవాళ వరకు సమయం ఇచ్చింది దేవస్థానం. గడువు ముగియడంతో దుకాణాలకు విద్యుత్ నీటి సౌకర్యాలు నిలిపేశారు. దీంతో దుకాణందారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇప్పటికిప్పుడు దుకాణాలు తరలించలేమంటూ ఫైర్ అయ్యారు. దీంతో మరో 2 రోజుల్లో దుకాణాలు లలితాంబిక కాంప్లెక్స్కు తరలించాలని అధికారులు తెలిపారు.